నమస్తే అండి, వెల్కమ్ టు గుంటూరు రుచులు. ఈరోజు అయితే ఇక్కడ చట్నీ టమాటో అలాగే చింత తొక్కుతోనండి. మరి రైస్లోకే కాదు చపాతీల్లో కూడా చాలా చాలా సూపర్ కాంబినేషన్ అన్నమాట ఇదైతే. మరి ఒక్కసారి అయితే ఈ విధంగా ట్రై చేసి చూడండి. మీరు చింత తొక్కు పల్లీలు అలాగే ఎండుమిరపకాయలతో కానీ పచ్చిమిరపకాయలతో కానీ చేస్తారు కదా, అలా కాకుండా ఇది కొంచెం టమాటో పచ్చిమిరపకాయలు యాడ్ చేసి చూడండి. టేస్ట్ అయితే సూపర్గా ఉంటుంది. ఈరోజు అయితే ఇక్కడ చట్నీ చింత తొక్కు అలాగే టమాటోతో రోటి పచ్చడి. మనకి చింత తొక్కుతో మామూలుగా పల్లీలు ఎండుమిరపకాయలు వేసి చేసుకుంటే చక్కగా నిలువు ఉంటుంది. ఈ పచ్చడి అయితే మనకి 10 రోజుల వరకు అయితే ఉంటుందండి, ఎందుకంటే ఇందులోకి నేను పచ్చిమిరపకాయలు టమాటో కూడా వేస్తున్నాను. అలాగే వీటితో పాటుగా ఈ పులుపుకు తగ్గినట్టుగా పల్లీలు. నేను ఇక్కడ 1 కప్ వరకు చింత తొక్కు తీసుకుంటే ఇక్కడ 1/4 కప్ వరకు పల్లీలు తీసుకున్నాను. మరి టమాటాలు కూడా కొంచెం వేయించుకోవాలి, అలాగే పచ్చిమిరపకాయలు కూడా వేయించుకోవాలి. నేనైతే ఇక్కడ పచ్చిమిరపకాయలు 10-12 వరకు తీసుకున్నానండి. ఈ పులుపుకి తగినట్టుగా ఉండాలి కదా కారం కూడా మనకి, అందుకోసం ఇప్పుడు పాన్ పెట్టుకుంటున్నాను. ఇక్కడైతే స్టవ్ ఆన్ చేసి పాన్ పెట్టుకున్నాను. ఇందులోకి పచ్చిమిరపకాయలు అలాగే టమాటో వేయించుకోవడానికి తగినట్టుగా ఆయిల్ తీసుకుంటున్నానండి. ఇక్కడైతే పచ్చిమిరపకాయలకి ఇలా నిలువుగా ఘాటు పెట్టి వేసుకుంటున్నానండి, చిందకుండా ఆయిల్లోంచి. ఆయిల్ని ఇక్కడ లో ఫ్లేమ్లోకి టర్న్ చేసి ఇవన్నీ వేస్తున్నాను. 2 నిమిషాల పాటు మూత పెట్టేస్తున్నాను. 2 నిమిషాల తర్వాత మూత తీస్తున్నాను. ఇక్కడ పచ్చిమిరపకాయలంతా వేసేటప్పుడే ఇందులోకి కట్ చేసుకున్న టమాటా కూడా వేస్తున్నాను. ఈ టమాటాలో ఇంకా వచ్చే నీళ్ళు సరిపోతుంది, ఇంకా ఉప్పు వేయ అవసరం లేదండి. మూత పెట్టేస్తున్నాను. లో ఫ్లేమ్లోంచి మీడియం ఫ్లేమ్లోకి టర్న్ చేస్తూ 5 నుంచి 7 నిమిషాల పాటు టమాటాలు వేయించుకుంటున్నాను. ఈ చట్నీ మనకి 10-15 రోజులు నిలవ ఉండాలి అంటే టమాటో చక్కగా వేగిపోవాలి. 5 నిమిషాల తర్వాత ఒకసారి మూత తీస్తున్నాను. ఈ నీరంతా మనకి ఇంకిపోవాలండి. టమాటా నుంచి తొక్క అయితే వేరుపడుతుంది, ఈ నీరంతా మనకి డ్రై అయిపోయేలాగా ఇంకిపోవాలి. ఇప్పుడు చక్కగా మీడియం ఫ్లేమ్లోకి మళ్ళీ టర్న్ చేసుకున్నాను. లో ఫ్లేమ్లోంచి 2-3 నిమిషాలు ఉంచుతున్నాను. ఇప్పుడు ఇందులోనే కొన్ని కరివేపాకు రెమ్మలు కూడా వేస్తున్నాను, అలాగే కొంచెం కొత్తిమీర కూడా. చూడండి మనకి నీరంతా తగ్గిపోయింది. ఈ కొంచెం మనకి చెమ్మలాగా ఉంటే చాలు. మనకి చింతకాయ తొక్క ఎలాగూ గట్టిగానే ఉంటుంది. కొంచెం వేడి నీళ్ళు అయితే మనం పోయాలి, గోరువెచ్చటి నీళ్ళు కాబట్టి సరిపోతుంది. ఇంకా నేను స్టవ్ ఆఫ్ చేస్తున్నాను, కొద్దిగా ఆరనిస్తున్నాను. ఇక్కడ ముందుగా మిక్సీ జార్లోకి వెల్లుల్లి రెమ్మలు 10-12 వరకు, అలాగే జీలకర్ర 1 స్పూను, దీంతోపాటుగా పల్లీలు అలాగే చింత తొక్కు కూడా వేసి గ్రైండ్ చేస్తున్నాను. ముందుగా ఇదంతా కలిపి గ్రైండ్ చేసుకుంటున్నాను. ఇక్కడ చూడండి చింత తొక్కు ఇది కలిపి గ్రైండ్ చేసుకున్నాను కదా. ఇందులోకి అయితే ఇప్పుడు నేను వేయించి పెట్టుకున్న టమాటో అలాగే కొత్తిమీర పచ్చిమిరపకాయలు మిశ్రమం ఇందులోకి వేస్తున్నాను. మీకు కావాలనుకుంటే కొద్దిగా ఇందులోకి గోరువె చట్నీలు వేసుకోవచ్చండి, మీకు చట్నీ గట్టిదనాన్ని బట్టి. ఇందులోకి ఇంతవరకు సాల్ట్ అయితే వేయలేదు కదా, ఇప్పుడు సాల్ట్ వేస్తున్నాను. ఆల్రెడీ చింత తొక్కులో సాల్ట్ వేసే తొక్కుతారు, కానీ టమాటోకి సంబంధించి కొంచెం వాయిత పడుతుందండి, నేను ఇక్కడ దానికి తగినట్టుగా వేసుకున్నాను. చూడండి నేనైతే ఇక్కడ నీళ్లు కూడా వేయలేదు, చక్కగా టమాటోలో ఉన్న వాటరే సరిపోయింది. చూసారు కదా, కొంచెం తాలింపు పెట్టుకుంటున్నాను. ఇప్పుడు ఇక్కడైతే స్టవ్ ఆన్ చేసి పాన్ పెట్టుకుంటున్నాను. ఇందులోకి నేను 1/4 కప్ వరకు ఆయిల్ తీసుకుంటున్నానండి. ఈ చింతకాయ పచ్చళ్ళలోకి ఆయిల్ అయితే పడుతుంది. ఇక్కడైతే ఆవాలు జీలకర్ర అలాగే ఎండుమిరపకాయలు వేసి వేయించుకుంటున్నాను. వీటితో పాటుగానే కొన్ని కరివేపాకు రెమ్మలు కూడా. స్టవ్ ఆఫ్ చేయబోయే ముందు ఇందులోకి కొంచెంగా ఇంగువ వేసుకున్నానండి. 1/4 స్పూన్ వరకు ఇందులోకి ఇంగువ వేసుకున్నాను. స్టవ్ అయితే ఆఫ్ చేశాను. ఇంకా 1 నిమిషం పాటు కొద్దిగా తాలింపు ఆరబెట్టుకోవాలి. ఇప్పుడైతే గ్రైండ్ చేసి పెట్టుకున్న ఈ చింతకాయ పచ్చడి అంతా కూడా తాలింపులోకి వేసేసుకుంటున్నాను.
తాలింపు అంతా కలిపేస్తున్నాను. వేడివేడిగా రైస్లోకి అయితే కొంచెం నెయ్యి వేసుకొని ఈ చట్నీ వేసుకుంటే చాలు, నోటికి చాలా చాలా టేస్ట్ అయితే తెలుస్తుంది. చూడండి, వేసిన అర కప్పు ఆయిల్ అంతా కూడా చక్కగా చట్నీలోకి మిడిపోయింది. పల్లీలు కూడా వేసాం కాబట్టి ఆయిల్ కూడా బాగానే పడుతుందండి ఇందులోకి. ఇది కొంచెం ఆరనిచ్చి మూత గట్టిగా ఉన్న ఒక డబ్బాలోకి పెట్టుకుంటే 10 నుంచి 15 రోజుల పాటు ఉంటుంది రైస్లోకి. అలాగే టిఫిన్స్లోకి కూడా చాలా చాలా బాగుంటుంది. ఇందులోకి టమాటో పల్లి కూడా ఉంది కాబట్టి టిఫిన్ కాంబినేషన్ కూడా సూపర్ అన్నమాట. మరి ఇంకెందుకు ఆలస్యం? మీరు కూడా ఈ విధంగా ట్రై చేసి చూడండి. మీరు మీ ఒపీనియన్ అయితే కామెంట్ బాక్స్లో పెట్టండి. అలాగే మీలో ఎవరైనా మా వీడియో ఫస్ట్ టైం కానీ చూస్తున్నట్లయితే ప్లీజ్ మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. అలాగే మా వీడియోస్ లైక్ చేస్తూ షేర్ చేయండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ఆల్ ఆప్షన్ క్లిక్ చేస్తే మేము ఇచ్చే వీడియోలన్నీ మీకు నోటిఫికేషన్స్ వస్తాయి. ప్లీజ్ ఎంకరేజ్ మీ అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ.